హలో గైస్, ఒరే బామర్దే, ఒరే బామర్దే, ఎక్కడ ఉన్నారు రే? సినిమా సూపర్ హిట్ రా బాబు, సినిమా చాలా బాగుందండి. బామర్దులు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. రేసులకు వెళ్తారు కదా, రేసులకు వెళ్తారు కదా, ఈ సినిమా చూడండి. నిజంగా సినిమా చూడండి, మీకు ఒక కనువిప్పు, మీకు ఒక కనువిప్పు కలుగుతుంది. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. గో ఆఫ్ హ్యాండ్ తో ఉన్నా, ఆఫ్ హ్యాండ్ తో ఉన్నా, దీని అమ్మ మా ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు ఈ సినిమాకి. నేను అంత ఇంట్రెస్ట్ చూపించలే, కానీ సినిమాకి వచ్చాక తెలిసింది నిజంగా కొన్ని సినిమాలు అలా వచ్చి పోతుంటాయి, మనం చూడం. కాకపోతే అందులో ఎంత స్టఫ్ ఉన్నది అనేది మనం చూస్తేనే తెలుస్తుంది. ఈ ఓటీటీల్లో ఆటల్లో వీటిల్లో ఈ మధ్య మనం అలవాటు పడ్డాం. కానీ మంచి కంటెంట్, మంచి కంటెంట్ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో వస్తుంది మంచి కంటెంట్ మన కోసం. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు మన కోసం నమ్మకంతో. సో మంచిగా అనిపిస్తే ప్రతి ఒక్కరు మీరు ఒకరు చూడండి, బాగుంటే మీ ఫ్యామిలీని తీసుకురండి. అక్క తమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. మిక్సీ చేశాడు, ఎమోషను, కామెడీ, ప్రతి ఒక్కటి పండించి దిగిన అమ్మ సిద్ధార్థ్. సూపర్ అండి సిద్ధార్థ్ గారు, ఇలాంటి క్యారెక్టర్లు మీరు చేయండి, సాహసం చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్క స్టఫ్ ఉంటాయి మీలో. స్టఫ్ అంటే ఆ స్టఫ్ కాదు, స్టఫ్ ఉంటే మిమ్మల్ని ఆదరిస్తాం. స్టఫ్ ఉంది, ఆదరిస్తాం. నిజంగా సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఒరే బామ్మర్ది, చూడరా బామ్మర్ది, నువ్వు బండ్ల మీద ఎరగబడడం కాదు బామ్మర్ది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎంతమంది బామ్మర్దులు ఉన్నావు నాకు తెలీదు. మీరు వచ్చి సినిమా చూడండి, నిజంగా చాలా నచ్చింది నాకు సినిమా. మాత్రం నాకు నిద్రమత్తంతా వదిలేసింది. సినిమా బాగా నచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన సినిమా చూసిన తర్వాత మన బాధలు మర్చిపోయి ఇంటికి వెళ్తే అదే సినిమా హిట్ అని అర్థం. నీ బాధలు మర్చిపోయా, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా. సో గైస్, మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది, ఓకే, ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది. థ్యాంక్ యూ. బాహుబొమ్మడి సినిమా అందరూ బాహుబొమ్మడిలో వచ్చి చూడు రే, విడిపోయిన వాళ్ళు కూడా అందరు కలిసిపోతారు. ఇక లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక బావని దూరంగా పెట్టుకున్న వాళ్ళు అందరు సినిమా చూస్తే వచ్చి కలిసిపోతారు. నాకు కూడా ఒక బొమ్మడిది ఉన్నాడు, అంత దూరంగా లేడు, మంచి బొమ్మడిది అయితే ఉన్నాడు. ఇక అక్క సెంటిమెంట్ అయితే అమ్మ సెంటిమెంట్ లాంటిది. ఇక ట్రాఫిక్ చలాల గురించి వస్తే రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్, మూడు కళ్ళ లాంటివి, అది ఒక్కటే మనుషుల్ని తేడాగా చూడవు, అందరినీ సమానంగా చూస్తే. ట్రాఫిక్ చలాల గురించి అయితే కిరాయి చెప్పారు. సినిమా టోటల్గా అయితే హైలైట్ అందరు వచ్చి చూడండి, సూపర్ మూవీ. థ్యాంక్ యూ. సిద్ధార్థ కంబ్యాక్ మూవీ భయ్యా, సిద్ధార్థ ఒక్కడే కాదు, సిద్ధార్థ బొమ్మడిది కూడా హీరో లాగా చేసింది భయ్యా సినిమాలో. ఈ సిద్ధార్థ ఒక్కడే కాదు, అలా బొమ్మడిది కూడా హీరోనే, ఇద్దరు కలిసి హీరోగా కుంభేశ్వర్ భయ్యా. డైరెక్షన్ ఆ సూపర్ భయ్య, అదే చెప్తున్నా కదా, మనకు ఒక బావ బొమ్మడిలో సెంటిమెంట్ గా తీసుకోండు, అక్క తమ్ముడు సెంటిమెంట్ గా తీసుకోండు. పక్క తీసుకోపోతే ఒక మెసేజ్ కూడా ఇచ్చిండు, ట్రాఫిక్ చలాలు అందరు పాటించాలి, అందరు మంచిగా ఉండాలి అందరు. సినిమా అయితే టోటల్గా సూపర్ భయ్యా. ఒరే బొమ్మరే ఏడు, ఒరే మా బొమ్మరే ఏడినాడేమో, కానీ హైలైట్ పోయి ఆ సినిమా అయితే సిద్ధార్థ హైలైట్ లాక్ చేసిండు పో. సినిమా మాత్రం మస్తు ఉంది బావ బొమ్మరదుల గురించి. ఒక్కసారి మీ అక్కని ఎవరికైనా ఇస్తే మాత్రం బావని పిలుచుకొని దగ్గర పిలుచుకోరు, ఎందుకంటే లాస్ట్ మనం కాపాడేది బావనే అనమాట. సో బావ బొమ్మరదుల గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. సో తప్పకుండా ఒకసారి థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. సిద్ధార్థ మాత్రం సిద్ధార్థ ఇస్ బ్యాకప్, ఓడిపోయిండ్రా భయ్ తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళి పోయిండు తొక్కేశ్వర్ అని చెప్పి. అమ్మా బాబా బాగలేదు సినిమా అయితే, చాలా బాగుంది. ఇందులో హీరోయిన్స్ కూడా కొత్తగా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తం సెంటిమెంట్ బావబొమ్మడి మొత్తం సెంటిమెంట్ ఉంది. అండ్ అక్క చెల్లె అన్న తమ్ములది కూడా అట్లా సెంటిమెంట్ ఉంది అనమాట. చాలా బాగుంది మూవీ అయితే, తప్పకుండా వచ్చి వాచ్ చేయండి. మెయిన్ ఇక్కడ ఎప్పుడంటే బిచ్చగాడు డైరెక్టర్, బిచ్చగాడు డైరెక్టర్ సినిమా మాత్రం మైండ్ బ్లాక్ సినిమా అయితే బిచ్చగాడు. సో మళ్ళీ దాని తర్వాత ఇలాంటి మూవీ వస్తుందని నేను అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది భయ్యా, తప్పకుండా వచ్చి థియేటర్స్లో వాచ్ చేయండి. మూవీ బాగుంది, త్రూ అవుట్ ద ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ చాలా మెసేజెస్ ఉన్నాయి దీంట్లో, ఇది చూస్తే మాత్రం ఇక చాలా నేర్చుకోవచ్చు మూవీతోని. ఇంకా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చాలా కనెక్ట్ అయిపోతారు. బిచ్చగాడు ఎంత కనెక్ట్ అవుతారో దీని కూడా అంతే కనెక్ట్ అవుతారు. ఇక సిద్ధార్థ్ సార్ అయితే మొత్తం చూపించేసినారు వాళ్ళ గురించి. అండ్ టోటల్ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ కంబ్యాక్ మూవీ అవుతుంది. పోలీస్ గెటప్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. సేమ్ బిచ్చగాడు ఎట్లా కనెక్ట్ అవుతారో దీనికి కూడా అట్లనే కనెక్ట్ అవుతారు, మంచిగా చూపించేసిన డైరెక్టర్ కూడా. థ్యాంక్ యూ. యా చాలా బాగుంది సినిమా, ఒరే బామ్మర్ది. సిద్ధార్థ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ కంబ్యాక్ మూవీ సిద్ధార్థ గారికి, డైరెక్షన్ బాగుంది అండ్ స్టోరీ బాగుంది. బొమ్మర్ది క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. లవ్ స్టోరీ కూడా చాలా బాగా తీశారు, అంటే ఇద్దరి లవ్ స్టోరీ బాగా తీశారు వాళ్ళు. చాలా బాగుంది, బిచ్చగాడు మూవీ యా యా చాలా బాగా చేశారు. అంటే రియలిస్టిక్గా ఉంటుంది సినిమా, బిచ్చగాడు చూసుకుంటే స్టోరీ అనేది నేచురల్గా ఉంటుంది సినిమా. యా బాగుంది, అంటే
చూడాలి, అందరు చూడాలని నేను కోరుకుంటున్నా. చూసి సినిమా ఇచ్చేయాలి, ప్రేక్షకులు చూస్తేనే కదా సినిమా. సిద్ధార్థకి కంబ్యాక్ మూవీ అనొచ్చు. యా, సిద్ధార్థ గారు చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. మీరు చూసి మీరు కూడా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, సినిమా చూశాను, ఒరే బామర్ది అంట సినిమా, చాలా బాగుంది. అంటే మనకు చెప్పారు పక్క లాంగ్వేజ్ సినిమా ఇది, చాలా మంది చెప్పారు బాగుంటుంది సినిమా అని చెప్పేసి. నేను ఒక యావరేజ్ ఎక్స్పెక్టేషన్తోనే వచ్చాను, ఒక యావరేజ్ ఎక్స్పెక్టేషన్తోనే. కానీ నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చా, ఏదో బాగుందంటున్నారు ఏదో అని చెప్పేసి నేను అరుస్తున్నారు వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది సినిమా, అయితే బాగుంది. సిద్ధార్థ కంబ్యాక్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది, ఇంకా తిరుగులేదు తెలుగులో, ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, పోలీస్ ఆఫీసర్ అంటే చిల్లర గిల్లర కాకుండా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఒక ఇంటిని కాపాడుకునే ఒక పెద్దలాగా అనమాట అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఒక బామర్జీ అంతా చిల్లర గిల్లరగా తిరిగేవాడు, వాళ్ళందరినీ మంచిగా తీసుకురావడానికి అని చెప్పేసి ఒక సినిమా. బావ బామర్జీ రిలేషను, అక్క తమ్ముడి మధ్య ఉండే రిలేషను, ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఎమోషన్లు బాగుంది, ఎలివేషన్లు మధ్య మధ్యలో బాగానే ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు, అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ యూత్, యూత్ రండి వచ్చి చూడండి సినిమా. డైరెక్టర్ గురించి, బిచ్చగాడు అయితే నేను చూసాను అతనిది, ఇంకా మిగతా సినిమాలు నాకు కూడా తెలియదు. నా తెలిసి అతను హిట్లు కొడుతున్నట్టే ఉన్నాడు, హిట్లు కొట్టుకుంటూనే పోతాడు. అతను తెలుగు ఇండస్ట్రీకి కూడా రావాలి, తెలుగులో కూడా సినిమాలు చేయాలి. ఆయన కోరుకుంటున్నాం, రండి సార్. బామర్ది మూవీ చాలా బాగుంది, ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. ఇంకా కామన్గా బావ బొమ్మల మధ్యలో ఉండే గొడవల గురించి, ఇక సిల్లీగా ఉంటే కదా గొడవల, చాలా బాగా చూపించారు. చాలా బాగుంది నా డైరెక్షన్. సిద్ధార్థ్ ఒక చాలా గట్టి కమ్బ్యాక్ అని చెప్పచ్చు. అండ్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు, చాలా బాగా చూపించారు ఎమోషన్స్. ఒక ఎమోషనల్ డ్రామా, సాంగ్స్ కూడా బాగున్నాయి, డ్యాన్స్ కూడా ఉంటే కొంచెం బాగుండదు, ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పచ్చు. సిద్ధార్థ్కి గట్టి కమ్బ్యాక్, టాలీవుడ్ మళ్ళీ ఊపాలని చెప్పి కోరుకుంటున్నా. నువ్వు వస్తానంటే నేను వద్దాను తనలు ఎట్లుండో, ఇప్పుడు కూడా అట్లనే ఉండు. థ్యాంక్ యూ. ఆ సినిమా చాలా బాగుంది భయ్య. చాలా రోజులకి సిద్ధార్థ అనేది మనకి చాలా సినిమాల తర్వాత మనం మిస్ అయ్యాము. అంటే ఒక టాలెంట్ పర్సన్, అందరికీ నచ్చే హీరో అనేవాడు మళ్ళీ సినిమాలు తీయకపోతే, చాలామంది సినిమాలు ఆదరిస్తుంటాం కానీ టాలెంట్ పర్సన్ ఉన్న సినిమాలు కూడా చాలా వరకు రావాలి. సిద్ధార్థమే మనకి చాలా బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ తమిళ సినిమాలు చేసి తెలుగు కొద్దిగా దూరం అయ్యాడు, మళ్ళీ ఒరే బామర్దితో మళ్ళీ మాకు అందరికీ దగ్గర అవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను సిద్ధార్థ కోసమే ఎస్పెషల్లీ వచ్చాను, ఎందుకంటే నాకు సిద్ధార్థలో మల్టీ టాలెంట్ ఉన్న ఇది ఉంది ఎక్కువ, కాబట్టి నాకు బాగా ఇష్టం. ఒక సింగర్ అటు ఆర్టిస్ట్గా కానీ సింగర్గా కానీ మనకు అందరికీ తెలుసు, బొమ్మరిల్లో ఎలాంటి పాట పాడాడో మనకు అందరికీ తెలుసు. సో ఆ విధంగా ఏంటంటే ఒక సిద్ధార్థ అంటే బాగా అభిమానం. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి అంతవరకు లవర్ బాయ్గా మనం సిద్ధార్థం చూసాము, ఈ సినిమాకి వస్తే ఎందుకంటే మనకి సారీ మనకి ముందు సిద్ధార్థ కోసం చెప్తాను, తర్వాత డైరెక్షన్ కోసం చెప్తాను. ఒకసారి మనకి ఈ సినిమా చూసినంతసేపు కూడా శ్రీరాములు మనకు ఉదయకిరణ్ చూసేటట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఉదయకిరణ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే లవర్ బాయ్గా చేస్తూ మళ్ళీ సీరియస్ క్యారెక్టర్ చేశారు శ్రీరామ్ సినిమాలో. ఇందులో ఏంటంటే ఇంతవరకు లవర్ బాయ్గా చేసి మళ్ళీ దీనికి సీరియస్ క్యారెక్టర్ వచ్చాడు, ఇది చాలా బాగుంది. ఎలాగంటే ఒక బాబా బామర్ది అంటే మనకి ముందు గుర్తొచ్చేది ఏంటంటే కృష్ణరాజు గారు సుమన్ గారిది బాబా బామర్ది సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత అంత గ్యాప్తో మళ్ళీ అలాంటి సినిమా వచ్చింది ఏదైనా అంటే ఒరే బామర్ది. సో ఈ సినిమా అటు ఫ్యామిలీస్ పరంగా కానీ ఎస్పెషల్లీ బైక్ రేస్ ఎక్కువగా చేసేవాళ్ళు ఇల్లీగల్గా చాలామంది మనకి రింగ్ రోడ్లో హైదరాబాద్లో చాలామంది చేస్తున్నారు, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. లాస్ట్కి అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా ఈ సినిమాలో చూపించాడు. తర్వాత మనకి సిద్ధార్థని పక్కన పెడితే ఇంకొక హీరో, ఇంకొక హీరో తమిళనాడు, ఈయనెవరు ఒకటి రెండు సినిమాలు ఏవో వచ్చాయి, చాలామందికి ఈయన ఎవడో తెలియదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈయన మనకి 10 సంవత్సరాల కిందటే మనం ఈయనకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అదేంటంటే ప్రభాస్ గారి డార్లింగ్ సినిమాకి ఈ హీరోనే మ్యూజిక్ డైరెక్టర్, ఇది చాలామందికి తెలియదు. ప్రభాస్ సినిమా డార్లింగ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరే ఈ సినిమాలో బామ్మర్ది క్యారెక్టర్ చేశాడు. కాబట్టి అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి. కొత్త వాళ్ళని ఇక్కడ భాషా భేదం లేకపోతే వాళ్ళది తమిళ మనది తెలుగు లేకపోతే వాళ్ళది కర్ణాటక మనది ఆంధ్ర ఇలాంటి భేదాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో చూపించకండి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాలో బామ్మర్ది క్యారెక్టర్ని చూస్తే చాలామంది అంటే ఈ స్లమ్ ఏరియాల్లో ఉండేవాళ్ళు కొద్దిగా మాస్ పీపుల్స్ వాళ్ళని వాళ్ళు చూసుకునే విధంగా 100% అయితే ఉంటుంది. నాకు ఆయన క్యారెక్టర్ చూస్తే నేను చాలా వరకు కొంతమందిని చూశాను, అరే అమ్మ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చాడు కరెక్ట్గా యాప్ట్ అయ్యాడు ఏంట్రా బాబు అనుకుని, అంత యాప్టింగ్గా నాకు తెలిసి బామ్మర్ది క్యారెక్టర్ నాకు తెలిసి ఈయన తప్ప ఇంకెవడో యాప్ట్ అవడేమో అలా అనిపించింది, అంత బాగా చేశాడు.
టోటల్గా ఒక బావా బామర్దల సీన్లు కానీ అటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద అయినా సరే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా ఒక ట్రాఫిక్ పోలీస్గా చేసే సిద్ధార్థ క్యారెక్టర్ అయినా సరే చాలా చాలా బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే గ్యాప్ ఇచ్చిన సిద్ధార్థ మళ్ళీ కంబ్యాక్ మూవీతో ఒక మాస్ మూవీతో మనకు అందరికీ వచ్చాడు. అయితే సిద్ధార్థని అభిమానించిన ఆంధ్ర ప్రేక్షకులకి దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి మళ్ళీ బొమ్మరిల్ లాంటి ఒక అద్భుతమైన సినిమా రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రివ్యూని ఖచ్చితంగా సిద్ధార్థ గారిని చూస్తే దిల్ రాజు గారికి కాంటాక్ట్ అయ్యి మా అందరికీ మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీని గిఫ్ట్గా ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్ధు గ్యాప్ ఇచ్చినందుకు మేము చాలా ఫీల్ అయ్యాము. మళ్ళీ కంబ్యాక్తో మళ్ళీ రావడము చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అట్టట్ట ఉన్నోళ్ళే ఇలా సినిమాలు తీస్తునేటప్పుడు మల్టీ టాలెంట్ ఉండి ఎంతో టాలెంట్ ఉన్న సిద్ధార్థ లాంటి వ్యక్తి సినిమాలు తీయడంలో తప్పు లేదు, కంటిన్యూగా చెయ్యాలి. అయితే ఇంకా మళ్ళీ ఒక బొమ్మరిల్ లాంటిది నువ్వొస్తానంటే నేను వద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమా టైపు ఒక లవ్ స్టోరీ కూడా మళ్ళీ రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓవరాల్గా లాక్డౌన్ తర్వాత ఒక మంచి మాస్ సినిమా సిద్ధార్థని ఒక కొత్త యాంగిల్లో చూసే విధంగా అయితే ఈ సినిమా ఉంది. ఖచ్చితంగా సిద్ధార్థ అభిమానులు కానీ ప్రభాస్ గారి అభిమానులు కానీ ఖచ్చితంగా ఈ సినిమాను వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.